పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కొమ్మరాజు జ్ఞాపకార్థం అతని తమ్ముడు కొమ్మ సతీష్ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్తిక్ హాస్పిటల్ వారిచే వెంకట్రావుపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండు కళ్ళుగా చేసుకుని ముందుకు సాగుతుందన్నారు. తన సోదరుడు కొమ్మరాజు జ్ఞాపకార్థం కొమ్మ సతీష్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, రామ్ గోపాల్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, వైస్ ఎంపీపీ మొగురం రమేష్, ఎంపీటీసీ తమ్మడవేణి మల్లేశం, సర్పంచ్ రాధా శ్రీనివాస్, ఎంపీటీసీ పల్లె స్వరూప ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు మల్లయ్య వెంకట్రావు, రేచవేణి సతీష్, భూమయ్య మల్లేష్, మాజీ సర్పంచ్ ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ ఎర్రుల రాములు, తిరుపతి శ్రీనివాస్, మహేందర్ కుమార్, గ్రామస్థులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొమ్మ సతీష్ గారు వారి సోదరులు రాజుగారి జ్ఞాపకార్థంగా మరి ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కొమ్మ సతీష్ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి సేవా దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం, మరి గ్రామస్తులందరూ వందలాదిగా తరలివచ్చి ఈ శిబిరంలో పాల్గొని తమకున్న రుగ్మతలను చూపించుకొని డాక్టర్ చేత ఉచితంగా మందులు కూడా తీసుకోవటం మరి చాలా సంతోషం. మరి చక్కగా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరం శ్రీ కొమ్మ సతీష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఈ మధ్యనే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి కొమ్మ రాజు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి తమ్ముడు కొమ్మ సతీష్, తన అన్నగారి జ్ఞాపకార్థంగా ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రత్యేక హాస్పిటల్ వారు, కరీంనగర్ వారు ముందుకు వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఈ ఉచిత వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు, శ్రీమతి దాస్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు ప్రసాద్ గారు, మరియు కార్యక్రమంలో చేసినటువంటి గౌరవనీయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు రఘువీర్ సింగ్ గారు.